బడి జరిగిన రోజుల్లో కనీసం డెబ్బై ఐదు శాతం హాజర్ నిబంధన తిరిగి అమల్లోకి రావడంతో రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో యాభై ఒక్క వేల మంది తల్లులకు అమ్మఒడి లబ్ధిని అందుకోలేకపోయారు అందించలేకపోయాం ఈ అమ్మఒడి లబ్ధిదారుల సంఖ్యలో కోతబెట్టానని చెప్తా ఉన్నాడు ఎంతమందికి పెట్టాడండి ఈ సంవత్సరం సుమారుగా యాభై రెండు వేల నాలుగు వందల అరవై అరవై మూడు కోత పెట్టి దానిని ఇంకా సమర్థించుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏమని సమర్థించుకుంటున్నాడండి అటెండెన్స్ అంట డెబ్బై ఐదు శాతం అటెండెన్స్ కనుక లేకపోతే వాళ్ళకి అమ్మఒడి కింద ఇచ్చినటువంటి డబ్బులు వాళ్ళ ఖాతాల్లో జమ చేయడంట మంచి అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చావా జగన్ రెడ్డి నువ్వు అటెండెన్స్ మంచిదే కరెక్ట్ పాయింటే పట్టుకున్నావు మరి నీ అటెండెన్స్ ఏంటాయా నువ్వు శుక్రవారం శుక్రవారం కోర్టుకి వెళ్ళవా నువ్వు కోర్టులో అటెండెన్స్ వేయించుకోవా నువ్వు నిన్నేం చేయాలి మరి ఇవాళ స్కూల్కి వెళ్ళేటటువంటి ఒక పిల్లవాడు డెబ్బై ఐదు శాతం అటెండెన్స్ లేకపోతే పదిహేను వేల రూపాయలు కోత పెడతానని చెప్పి సిగ్గు లేకుండా చెప్తా ఉన్నావు నువ్వు నువ్వు మూడు సంవత్సరాల నుంచి కోర్టుకి అటెండ్ అవ్వకుండా ఎగ్గొడతా ఉన్నావు కదా ఏ ఆ అటెండెన్స్ గుర్తుకు రాదా నీకు కోర్టులో శుక్రవారం శుక్రవారం అటెండెన్స్ వేయించుకోవాలన్న విషయం నీకు గుర్తుకు రాదా ఆ రోజున చిన్న పిల్లల లాగా నాకు ఇవాళ జ్వరం వచ్చింది నాకు మీటింగ్ ఉంది నేను పెళ్లికి వెళ్ళాలి నేను పేరెంట్కి వెళ్ళాలి అని కుంటి సాకులు చెప్పి ఎగ్గొడతా ఉన్నావు కదా నిన్నేం చేయాలి జగన్ రెడ్డి కోర్టు అటెండెన్స్ ముఖ్యం కాదా నీకు కాబట్టి ఇవాళ నువ్వు పిల్లల అటెండెన్స్ గురించి మాట్లాడేటటువంటి నువ్వు నీ కోర్టు అటెండెన్స్ గురించి ఏవి సమాధానం చెప్తావో ఈ రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పు అంతేకాకుండా సవా లక్ష నిబంధనలు ఏదో ప్రపంచ బ్యాంకు కూడా పెడతాడు కదా రాష్ట్రాలకు ఏదో డబ్బులు కావాలంటే ప్రపంచ బ్యాంకు ఏదో నిబంధనలు పెట్టినట్టు నువ్వు ఒక సవా లక్ష నిబంధనలు పెట్టావు ఏదో నువ్వు ఇచ్చేటటువంటి ఆ సగం డబ్బులకి ఇవాళ నేను ఒకటే అడుగుతా ఉన్నా నువ్వు ఇన్ని కండిషన్స్ పెట్టావు కదా ఇవాళ స్కూల్ పిల్లల విషయంలో నీకు నిబంధనలు గుర్తొస్తాయి అదేవిధంగా నీకు అటెండెన్స్ కూడా గుర్తొస్తుంది కాబట్టి ఇవాళ ఏదో ఒక రకంగా ఇవాళ ఇచ్చేటటువంటి ఆ అర కొర నిధుల్లో కూడా కోత పెట్టడం కోసం ఇటువంటి దిక్కుమాలిన నిబంధనలన్నీ పెట్టి ఇవాళ ఒక్క సంవత్సరమే దాదాపుగా యాభై రెండు వేల నాలుగు వందల అరవై మూడు తల్లులకి ఇవాళ కోత పెట్టాడు